హలో అండి అందరు బాగున్నారా ఇప్పుడు తెలుగు స్టోరీస్ లైబ్రరీలో నుంచి ఇంకొక కథ లివింగ్ టుగెదర్ రచన డి కామేశ్వరి గారు అలవాటుగా నా కెనటిక్ హోండా పూలు అమ్మి గంప దగ్గర ఆగిపోయింది అంతలోనే పూలేందుకు గౌతమ్ ఊరిలో లేడుగా అనిపించి స్కూటర్ స్టార్ట్ చేయబోతూ ఆ పూలమ్మే కళ్ళల్లో నిరాశ చూసి గౌతమ్ లేకపోతే పూలు పెట్టుకోకూడదా పెట్టుకోకపోయినా ప్లేట్లో పోసి కాస్త డ్రాయింగ్ రూమ్లో పెడితే చక్కగా ఇల్లంతా సువాసన పరుచుకుంటుంది మోర పూలు కొని స్కూటర్ స్టార్ట్ చేసింది చిత్ర మగరాయిలాగా క్రాప్ చేయించుకుని తిరిగే తను ఇప్పుడు జుత్తు పెంచి రెండు అల్లికలు అల్లి రబ్బర్ బ్యాండ్ కట్టి సన్నజాజులు మల్లెలు తురుముకోవటం తనకే ఆశ్చర్యం అనిపిస్తోంది చిత్రకి ఎంత మార్పు వచ్చింది గౌతంతో సహచర్యం ఆరంభించాక చిన్నప్పుడు తల్లి రెండు జడలు వేసి పూలు పెడితే పీకేసేది చేతికి గాజులు వేయించుకునేది కాదు గౌన్ తొడిగితే అన్నయ్యలాగా ఫ్లా ఫ్యాంట్లు షర్ట్లు కావాలని ఇచ్చేది ఆడపిల్ల లక్షణాలు లేవే నీకు మగరాయుడివి అనేది తల్లి ఇంజనీరింగ్ చదువుతుండగా ఒకనాడు జుత్తంతా కత్తిరించుకుని క్రాఫ్ట్ చేయించుకుని ఇంటికి రాగానే తల్లి లాబోద్దిబోంది తండ్రి చాలా విముఖతతో మొహం చిట్లించాడు అలాంటి తను గౌతమ్ అన్నాడని పూలు ఎందుకు పెట్టుకోవు సన్నజాజులు మల్లెలు మంచి రొమాంటిక్ ఫీలింగ్ ఇస్తాయి అన్నాడని అతని కోసం జుత్తు పెంచి పూలు పెట్టుకోవడం మొదలుపెట్టింది అది ఇప్పుడు అలవాటుగా మారింది హోండా పార్క్ చేసి అపార్ట్మెంట్ తలుపు తీస్తుంటే గౌతమ్ ఊర్లో లేడన్న భావం ఏదో రిలీఫ్ని ఇచ్చింది అతను వస్తాడని గబగబా అలు పైన తీర్చుకోకుండా ఫ్రెష్ అయి తయారవ్వక్కర్లేదు అతను లేడు గనక ఏం వండాలి అతనికి ఏమి ఇష్టం అన్న ఆలోచన అక్కర్లేదు నిన్న సాయంత్రం వండిన వంట అతను తినకుండానే తండ్రికి హార్ట్అటాక్ వచ్చిందని ఆఫీస్కు ఫోన్ వచ్చిందని హడావిడిగా ట్రావెల్ ఏజెంట్తో టిక్కెట్ తెప్పించుకుని బాంబే ఎక్స్ప్రెస్లో పోనా వెళ్ళిపోయాడు ఫ్రిడ్జ్లో ఉన్నది తను తినేయచ్చు వంట అక్కర్లేదు తొందరగా పడుకు పడుకుండిపోవచ్చు బద్ధకంగా దివాన్ మీదకి హ్యాండ్ బ్యాగు చున్నీ విసిరేసి ఫ్రిడ్జ్లో ఇచ్చి ఫ్యాన్ గ్లాసులో ఒప్పుకొని సిప్ చేస్తూ టీవీ ఆన్ చేసింది సాయంత్రం ఏ మంచి ప్రోగ్రాములు ఉండవు విసుగ్గా టీవీ ఆపేసి దివాన్ మీద తలగడలు అమర్చుకుని వాలింది గౌతమ్ ఉంటే ఎంత తేడా అతను వచ్చే లోపల గబగబా వంట చేసి స్నానం చేసి స్నానం చేసి మంచి చీర కట్టుకొని సన్నజాజి పూలు పెట్టుకుని వంటంతా డైనింగ్ టేబుల్ మీద సర్దేసింది ఇంట్లో ఉన్న అన్ని రోజులు ఇటు పొల్లదీసి అటుప్పుడు పెట్టలేదు తాగిన గ్లాసు కప్పు కూడా ఎక్కడికక్కడే అలాగే వదిలేసేది తల్లి కేకలేస్తే నిర్లక్ష్యంగా దులుపుకొని వెళ్ళిపోయేది వంటింటి పని బోరు తినటం చదువు ఫ్రెండ్స్తో తిరగటం సినిమాలు షికార్లు ఎంత కేర్ ఫ్రీగా తిరిగేది రేపు పెళ్ళే ఎలా కాపురం చేస్తుందో అనేది తల్లి కోపంగా అందుకేగా పెళ్ళొద్దంటున్నా ఇల్లు వంట పిల్లలు బోర్ పెళ్ళి కావాలి పొగరుగా అనేది ఇంజనీరింగ్ అయిన దగ్గర నుంచి పెళ్ళి పెళ్ళి అన్న గోల తనకెవరూ సంబంధాలు చూడక్కర్లేదని అలా పది నిమిషాలు చూసి పెళ్లి చేసుకోనని వీళ్ళని వాళ్ళని పిలిచి పెళ్లి చూపులో కూర్చోమంటే కూర్చోనని తనకెవరన్నా కలిసి నచ్చితే మనస్సులు కలిస్తే ఎలాంటి వాడో స్టడీ చేసి కానీ పెళ్లి చేసుకోనని ఖచ్చితంగా చెప్పేసింది చెప్పి చెప్పి విసిగి ఊరుకున్నారు వాళ్ళు కూడా వారో నువ్వు ఆరు నెలల్లో ఏడాదో స్నేహం చేసినా తిరిగి తిరిగినా సరే అర్థం కాదు ఈ మూడు ముళ్ళు పడి కాపురం పెడితే కానీ అసలు రంగులు బయటపడవు పెళ్ళయ్యే వరకు అంత మంచి వారే పెళ్ళం కానంత వరకు ప్రతి మగాడు ఆడపిల్లని ఇంప్రెస్ చేయడానికి చక్కగా ఉండేందుకే ప్రయత్నిస్తాడు పెళ్లి కాకుండా మగాడితో తిరిగి ఇష్టమై నచ్చితే చేసుకుంటాను లేకపోతే లేదు అని ఎక్స్పెరిమెంట్లు చేయడానికి విదేశాలు కావి ఆ తర్వాత నువ్వు కావాలన్నా ఎవడు చేసుకోడు అనేది తల్లి నచ్చ చెప్పలేని నిస్సహాయతతో కోపం తెచ్చుకొని పోనీలే ఎవడూ చేసుకోకపోతే అలా ఇష్టపడి చేసుకునేవాడు దొరక్కపోతే ఉండిపోతాను అలాగే పెళ్ళి కాకపోతే కొంపే మునగదుగా అని ఉడుకు రక్తం వేడిలో వాదన కదిగేది తల్లి తనతో వాదించలేక విరక్తిగా వెళ్ళిపోయేది ఆఖరికి తల్లి తండ్రి తనతో వేగలేక నీ ఇష్టం వచ్చిన వాడిని చేసుకో ఆ చూసుకోవటం చేసుకోవటం ఏదో త్వరగా చెయ్యి పాతికేళ్లు నిండకుండా చేసుకో ఏ వయసుకు ముచ్చట ఆలస్యం అయితే అన్ని ప్రాబ్లమ్సే నచ్చినవాడు దొరికితే చేస్తాలేండి నిర్లక్ష్యంగా అనేది వైజాగ్లో గీతంలో కంప్యూటర్స్ ఇంజనీరింగ్ అయ్యాక మంచి జీతంతో హైదరాబాద్లో ఇంటిల్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది ఉమెన్స్ హాస్టల్లో ఉండేది ఉద్యోగంలో చేరిన ఆరు నెలలకి నచ్చినవాడు మెచ్చినవాడు దొరికాడు ఏదో ప్రాజెక్ట్ వర్క్ కోసం బొంబాయి నుంచి వచ్చిన గౌతంతో పరిచయం ఇద్దరూ కలిసి చేయాల్సిన ఆ ప్రాజెక్ట్ వర్క్ రెండు నెలల్లో పరిచయం స్నేహంగా మారింది అతని ఐఐటి తెలివి కార్యదీక్షత ఆకర్షించగలిగే అతని హావభావాలు మాటలు అతని సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఇద్దరిని ఒకటైన అభిరుచులు ఇవన్నీ అతని పట్ల ఆకర్షణను పెంచాయి దగ్గరయ్యారు మనసులు కలిశాయి హోటలు డిన్నర్లు షికార్లు సినిమాలు లేట్ నైట్ డాబా డిన్నర్లు ఈలోగా అతని బొంబాయి ఆఫీసు అతని హైదరాబాద్ బ్రాంచ్ వర్క్ చూడమని ట్రాన్స్ఫర్ చేసి తామిద్దరూ మరింత దగ్గర కావడానికి దోహదం చేసింది గౌతంతో విహారాలకి అడ్డొస్తుందని ఉమెన్స్ హాస్టల్ వదిలి సింగిల్ బెడ్రూమ్ ఇల్లు అద్దెకి తీసుకుంది స్వేచ్ఛ ఎక్కువై దగ్గర తనం ఇంకా ఎక్కువైంది సాయంత్రాలు వచ్చిపోవటం ఇంట్లో ఇద్దరూ సరదాగా వండుకు తింటాం అప్పుడప్పుడు రాత్రి కబుర్లు చెప్పుకుంటూ ఉండిపోయే వరకు ఇద్దరి సాన్నిహిత్యం చేరింది అంతవరకు స్నేహితుడితో రూమ్ షేర్ చేసుకున్న గౌతమ్ డైరెక్ట్గా తన ఇంటిని మకాం మార్చేశాడు లివింగ్ టుగెదర్ కాన్సెప్ట్ మొదలైంది ఒక ఆరు నెలలు ఇద్దరికిద్దరు చుట్టూ ప్రపంచం ఉందన్న విషయం మార్చిపోయి అంతగా ప్రేమానురాగాలతో తేలారు సంఘం లోకులు అన్న పదాలనేవి ఉంటాయని తెలియనట్టు నియమాలు కట్టుబాట్లు లేని విత్సలబిడితనం అదో రకం ధైర్యం తెగువ నిలిచింది ఆ ప్రేమ మైకం ఓ ఏం రోజులవి ఏం రాత్రులవి ఎన్ని వెన్నెల రాత్రులు బాల్కనీలో వెన్నెల నీడలో పరుపేసుకుని పక్క మీద మల్లెలు జల్లుకుని అగరబత్తులు వెలిగించి పక్కన టేపరికాడర్ మంద్ర స్థాయిలో గజల్స్ వినిపిస్తుంటే ఒకరి చేతుల్లో ఒకరు ఒదిగి విని మైమరచి శారీరక కోరికను మించిన ఒక రసానుభూతి రూరిని ప్రేమానుభూతితో వశం చేసుకుని అది చాలా సహజంగా శారీరకంగా మరి అనిర్వచనీయ భావోద్వేగం చుట్టుముట్టి అతను అలసి సోలిపోతే పమిట చెంగుతో అతని చెమట తుడిచి ప్రేమగా పసివాళ్ళ అక్కున చేర్చుకుని తను చెమటతో తడిసిన తన ముంగురులు సవరిస్తూ అతను స్త్రీ పురుషుల మధ్య ప్రేమ ఉంటే సెక్స్ కేవలం వాంచగా కాక ఒక అపురూప అనుభూతినిస్తుందన్న సత్యం తెలుసుకున్న వైనం నైట్గా ఉనొద్దు ఒళ్ళంతా బురకా వేసుకున్నట్టు ఏం బాగుంటుంది చీరలో ఉన్న శృంగారం దేనిలో ఉంటుంది చీరకి జాకెట్కి మధ్య ఉన్న నడుం వంపు మగవాళ్ళని ఎంత కవ్విస్తుందో మీకేం తెలుసు అంటూ ఆ ఖాళీ జాగాలో పియానో వాయించినట్టు అతని వేళ్ల కదలికలు తనలో ఎన్ని ప్రకంపనలు కలిగించేవో కురులు విరబోసి నక్షత్రాలలాగా అక్కడక్కడ మల్లెలు అమర్చి నీలాకాశంలో అనటం పాతకాలలో శోభనం గదిలో మిఠాయిలు ఎందుకు పెడతారో అర్థమైనట్టు అర్ధరాత్రి అలసిపోయాను ఆకలేస్తుంది తినడానికి ఏమైనా ఉందా అని ఆ పసిపిల్లాళ్ళు అడిగితే మొదటిసారి ఇల్లంతా వెతికి బిస్కెట్ ప్యాకెట్ తెచ్చుకుని ఇద్దరూ తినటం అప్పటి నుంచి ఏదో ఒక స్వీట్ ఫ్రిజ్లో ఎప్పుడూ ఉంచేవి ఎండాకాలం అయితే ఐస్ క్రీము అర్ధరాత్రి అవి తింటూ ఎడతెగని కబుర్లు చెప్పుకుంటూ రెండు మూడు గంటలకు ఒకరి చేతుల్లో ఒకరు నిద్రపోవటం తెల్లారి కళ్ళు విడక పాలవాడు మనిషి తట్టే బెల్లు మూతలకి లేవక తప్పక లేచి ఎర్రబడ్డ కళ్ళతో ఆదరా బాదరాగా తయారయ్యి ఇన్ని పాలు పోసుకుని కార్ కార్న్ఫ్లాక్స్ లేక రెండు బ్రెడ్ మొక్కలు నోట్లో కుక్కుని ఆఫీస్కు పరిగెత్తటం నిద్రలేమితో బద్దకంగా నిస్తేజంగా తప్పని డ్యూటీ చేయటం మళ్ళీ ఇంటికి వచ్చి అతను వచ్చేలోగా జిడ్డు మొహం అతనికి కనపడరాదని ఫ్రెష్గా నీళ్ళల్లో వేసుకుని స్నానించి చక్కటి పల్సటి కోట చీర కట్టుకుని జాజులు తురుముకుని టీ పెడుతూ ఉండగా అతను వస్తే ఇద్దరూ కలిసి బాల్కనీలో ఆ రోజు ఆఫీస్ ముచ్చట్లు చర్చించుకుంటూ టీ త్రాగటం తర్వాత ఇద్దరు కలిసి సరదాగా వంట చేసుకోవటం అతను కూరలు తరుగుతుంటే తన కుక్కర్ పెట్టడం తను పోపులు వేస్తుంటే అతను టేబుల్ సర్దటం వంటలో వనమాలు రాని తాను అతని కోసం ఆఫీసులో పెళ్ళిన కొలీగ్స్ని అడిగి అతనికి ఇష్టమైనవి చేసి పెట్టాలని తాపత్రయపట్టం వంటల పుస్తకం కొని వచ్చి రాని వంటలు చేస్తూ నీరు గారే వంట జోకులేసుకుంటూ తినటం తిన ప్రధాప్ర తినటం ప్రాధాన్యం కాదు చేసి మెప్పించాలనే మనసు ముఖ్యం అనే గౌతమ్ పెద్ద మనసును చూసి మురిసిపోవటం అలా అని అతన్ని మెప్పించాలని వంట నేర్చుకుని మూడు నెలల్లో ప్రావీణ్యం సంపాదించటం వంట బోర్ అనే తను ఎంత మారింది ఇంట్లో చిన్న మాట ఎవరన్నా అంటే పౌరుషంతో ఎగిరే తను గౌతమ్ ఇన్ఫ్లుయెన్స్తో ఎంత మైల్డ్గా మెచ్యూర్డ్గా మారింది ఏదైనా విషయం సీరియస్గా తీసుకుని వెంటనే రియాక్ట్ అవ్వకుండా చల్లబడ్డాక ఆలోచించాలని ఎన్నెన్ని విషయాలు చెప్పి ఒప్పించి క్రమంగా తనలో మార్పు దించాడు సెన్స్ ఆఫ్ హ్యూమర్ అంటే ఏమిటో అతని దగ్గరే తెలుసుకుంది తన అదృష్ట కొద్దీ గౌతమ్ లాంటి ఇంటలెక్చువల్ సాహచర్యం దొరికిందని పొంగిపోయింది టోటల్గా సరెండర్ అయిపోయింది కట్టుకున్న భార్య కన్నా మిన్నగా అతని బట్టలు కూడా ఉతకటానికి చిన్నపాటి అభ్యంతరం లేకుండా చేసేది గౌతమిని ఎలా మెప్పించటమా అన్నదే ధ్యేయం అన్నట్టుగా ఉండేది అలాంటి రోజుల్లో ఓ తెల్లారి ఏడు గంటలకు అప్పుడే లేచి బద్ధకంగా నైట్ డ్రెస్సులతో కాఫీలు తాగుతూ పేపర్లు చదువుతుంటే డోర్ బెల్ వినిపించి పని మనిషిని అనుకుని తీసే ఉంది అంది చిత్ర బద్ధకంగా తలుపు తీసుకొచ్చిన ఇద్దరినీ చూసి బద్ధకం ఎగిరిపోయి ఒక్క వదున లేచి నిలబడ్డారిద్దరు మీరా అని మాత్రం అనగలిగింది షర్టు లేకుండా ఉత్తి పైజమాతో ఉన్న గౌతమ్ గాబరాగా లేచి బెడ్రూమ్లోకి వెళ్ళి షర్టు వేసుకొచ్చి ఒక్క క్షణం సందిగ్ధంగా నిలబడి వస్తా ఇప్పుడే వస్తా అంటూ చెప్పులు వేసుకుని బయటికి వెళ్ళిపోయాడు తెల్లమొహంతో నిలబడ్డ చిత్రను అనుమానంగా తీక్షణంగా చూస్తూ ఎవరతను అంది సావిత్రి చిత్ర కాస్త తడబడి మా ఫ్రెండ్ కొలీగ్ అంది అప్పటికి కాస్త కూడ తీసుకుని ఏమిటిలా చెప్పా పెట్టకుండా హఠాత్తుగా వచ్చారు తల్లి చేతిలో షోల్డర్ బ్యాగ్ అందుకుంటూ బెడ్రూమ్లో పెట్టి స్టవ్ మీద నీళ్లు పెట్టింది మొహాలు కడుక్కున్నారా కాఫీ ఏమైనా మామూలుగా ఉంది కాఫీ సరే అతను ఎవరు రెట్టించింది సావిత్రి ఈసారి కాస్త నిలదొక్కున్న నిర్లక్ష్యంగా చూస్తూ చెప్పే కదా మా కొలీగ్ అని ఇక్కడే ఉంటాడా ఆ కొలీగ్ ఈ ఇంట్లోనే ఉంటాడా శ్రీహరి కళ్ళు తీక్షణంగా ఉన్న మాట వ్యంగ్యంగా ఉంది నీవిక్కడ వెలగబెడుతున్న వ్యవహారం తెలిసి వచ్చాం విన్నది అబద్ధం కాదని చూడగానే తెలిసిపోయింది సావిత్రి తీక్షణంగా అంది చిత్ర జవాబు ఇవ్వలేదు మీ మామయ్య కృష్ణ ఆఫీస్ పని మీద ఈ ఊరు వచ్చి నిన్ను చూద్దామని ఉమెన్స్ హాస్టల్కి వెళితే నువ్వు అక్కడ లేవని మారిపోయావని మీ అపార్ట్మెంట్ అడ్రస్ ఇచ్చారట ఇక్కడికి వస్తే నువ్వు ఇంట్లో లేవట నువ్వు ఎవరో మగ అబ్బాయి కలిసి ఉంటారని మొదట పెళ్లి కాలేదంది ఆ అబ్బాయి మొదట్లో వచ్చిపోయేవాడు ఇప్పుడు ఏకంగా ఇంట్లోనే ఉంటున్నాడని బిల్డింగ్ సెక్రటరీ చెప్పాడట ఇదేం పద్ధతి అండి పెళ్లి కావలసిన పిల్ల మర్యాదస్తులు ఉండే అపార్ట్మెంట్స్ మాకు ఉన్నారు మీరు చూస్తే అయినింటి వాళ్ళలా ఉన్నారు మీ అమ్మాయికి చెప్పండి లేదంటే మేమే ఇంటి ఓనర్స్ కంప్లైంట్ ఇవ్వాలనుకుంటున్నాం అన్నాడట ఆ మర్యాదగా చచ చదివింది ఉద్యోగం చేసుకోమంటే ఇంత బరితేగింప ఇదే ఫారిన్ అనుకుంటున్నావా ఫారిన్ కాదు కదా లీవింగ్ టుగెదర్ చేస్తుంటే చుట్టూ జనం ఊరుకోటానికి మీ మావయ్య చెప్తుంటే తలెత్తుకోలేకపోయాం ఎవరన్నా ఏమన్నా అనుకుంటారన్న భయమన్నా లేకుండా ఇంత తెగింప శ్రీహరి మొహం కోపం అవమానంతో ఎర్రబడింది చేసిన ఘనకార్యంజాలు జరిగింది ఏదో జరిగింది ఇప్పటికైనా పెళ్లి చేసుకోండి ఆరు నెలలు కలిసి ఉన్నారుగా ఇద్దరికి ఒకరి గురించి ఒకరికి తెలిసిందిగా ఇక చేసుకోవచ్చుగా సావిత్రి రాజీ ధ్వరణలో అంది ఏమో ఇంకా ఆ విషయం నేను ఆలోచించలేదు మేమిద్దరం పెళ్లి విషయం అనుకోలేదు చిత్ర పెడసరంగా ఉంది అనుకోకపోతే ఇప్పుడు అనుకోండి చేసుకునే ఉద్దేశం లేకపోతే జరిగింది చాలు నలుగురు నోళ్ళలో బడింది చాలు ఇవన్నీ కట్టిపెట్టింకా నిన్ను చదివించి ఉద్యోగానికి పంపడం మా తప్పైందని మేము బాధపడే స్థితికి తీసుకురాకు శ్రీహరి కఠినంగా అన్నాడు చిత్ర తండ్రి చూపుల నుంచి తప్పించుకుని అమ్మ నేను ఆఫీస్కి వెళ్ళాలి ఫ్రిజ్లో పాలు పెరుగు కూరలు ఉన్నాయి వంటింట్లో అన్నీ ఉన్నాయి ఏం కావాలో చేసుకో టవల్ పట్టుకుని స్నానానికి బయలుదేరింది ఈరోజు సెలవు పెట్టు అబ్బాయిని రమ్మను మనం మాట్లాడాలి ఇప్పటికిప్పుడు సెలవు అంటే కుదరదు సాయంత్రం మాట్లాడచ్చు అప్పటికి తప్పించుకుంది ఆఫీస్కి వెళ్ళగానే గౌతమ్ ఫోన్ చేశాడు మై గాడ్ అలా మీ వాళ్ళు హఠాత్తుగా వచ్చేసరికి గాబరా పడ్డాను ఉన్నారా ఇంకా తల వాచేటట్టుగా చివాట్లు పెట్టారు సాయంత్రాన్ని తల వాయగొట్టడానికి పిలవమన్నారు చిత్రం చిలిపిగా ఉంది అలా ఏమిటి బట్టలేనా లేకుండా ఎలా మేనేజ్ చేశావు ఎక్కడనో ఇప్పుడు అడిగింది కుమార్ రూమ్కి వెళ్ళాను వాడి బట్టలు దొడుకునే ఆఫీస్కి వెళ్ళాలి నా బట్టలు ఏముంది వీ విల్ ఫేస్ దెమ్ ఎప్పటికైనా తప్పదుగా వద్దు బాబు నాకు ఎంబ్రాసింగ్ ఉంటుంది వాళ్ళు వెళ్ళాక ఫోన్ చేయి ఏ డోంట్ బిస్ టు పిడ్ పిరికి వాళ్ళ పారిపోవద్దు సాయంత్రం రా చూద్దాం ఫోన్ పెట్టేశాడు సాయంత్రం గౌతమ్ వస్తాడు అనుకుంది రాలేదు ఇలా మాట్లాడటానికి రమ్మంటే రానివాడు నిన్ను పెళ్ళాడతాడా అని తల్లిదండ్రులు దూయబట్టారు ఇద్దరూ కలిసి హితోపదేశాలు చేశారు పెళ్ళి బంధం లేని ఏ స్త్రీ పురుష బంధం నిలవదని ఓదరగొట్టి చెప్పారు చూడు చిత్ర మన పెద్దలు వెరివాళ్ళై ఆలోచన లేక వివాహ వ్యవస్థ ఏర్పరచలేదు అనాది మానవుని కాలంలో వివాహ వ్యవస్థ ఏర్పడక ముందు ఒక పురుషునికి ఒక స్త్రీ అన్నది ఎందుకు ఏర్పరిచారు పురుషులంతా తమకు వచ్చిన స్త్రీలను పీడించుకు తిని వారి అవసరాలకు వాడుకుని వదిలేయటం ఆ స్త్రీ నిస్సహాయంగా పురుషునికి లొంగిపోవటం వారి అవసరం తీరాక ఏ పురుషుడు ఆమెను పట్టించుకోకపోతే తన పోషణ తానే చూసుకోవటం గర్భం దాలిస్తే తండ్రి ఎవరో తెలియని స్థితి అలా పుట్టిన బిడ్డ ఎవరికీ చెందక బిడ్డ పోషణ భారం అన్న ఆ కష్టం అంతా స్త్రీ ఒక్కతే భరించాల్సి రావటం చూసి పెద్దలంతా ఆలోచించి పశుపక్షి అదులు సైతం జత ఇచ్చిన దగ్గర నుంచి రెండూ కలిసి పుల్లలేరి గూడు కట్టుకుని ఆడపక్షి గుడ్లు బొదుగుతూ ఉంటే మగపక్షి ఆహారం అందించటం పిల్లలయ్యాక ఆడ మగ పక్షులు జంతువులు రెండూ కలిసి పిల్లల్ని సాకు సాకి పెద్ద చేసి అవి ఎగిరే వరకు కలిసి ఉండి తమ బాధ్యత నెరవేర్చడం చూసి వాటి నుంచి పాఠం నేర్చుకుని ఒక పురుషునికి ఒక స్త్రీ సూత్రం ఏర్పరచుకుని పిల్లల బాధ్యత ఇద్దరిది అన్న నిర్ణయానికి వచ్చి ఉంటారు ఇద్దరు కలిసి పిల్లలని సాగటంతో ఆరంభమై కాలక్రమేణా వివాహ వ్యవస్థ ఆరంభమై ఉండొచ్చు పురుషుడు బాధ్యతాయుతంగా ప్రవర్తించడానికి వివాహ వ్యవస్థ ఏర్పడింది ఏ పురుషుడు వివాహ బంధం లేనిదే స్త్రీ బాధ్యత తీసుకోడు వివాహ బంధం లేకుండా ఏ స్త్రీ బరువు బాధ్యతలు అంగీకరిస్తాడా రేపొద్దున నీకే కడుపు వస్తే తనే ఆ బిడ్డకు తండ్రిని నన్ను అందరి ఎదుట అంగీకరించే బాధ్యత వహిస్తాడా అలా తండ్రి ఎవరో తెలియని పిల్లల్ని ఏమంటారో తెలుసా బాస్టర్డ్ చిల్డ్రన్ చిత్ర సమాజంలో బ్రతుకుతున్నప్పుడు సమాజానికి కొన్ని ఉంటాయి అవి అతిక్రమిస్తే ఏ సభ్య సమాజం ఊరుకోదు మా ఇష్టం అనడానికి ఇది అడవి కాదు చిత్ర అతనికి నీకు ఇష్టమైతే పెళ్లి చేసుకో మాకేం అభ్యంతరం లేదు నీకు నచ్చిన వాడిని చూసుకో మా అంగీకారం ఉంటుంది అంతేగాని ఇలా విత్సలవిడి తను ఎవరు అంగీకరించరు బిఫోర్ ఇట్ ఈస్ టూ లేట్ త్వరగా ఓ రా శ్రీహరి చాలా శాంతంగానే చెప్పదలిచింది గట్టిగా చెప్పాడు చిత్ర నువ్వు చేసిన ఈ పనితో ఇంకా మేము నీకు సంబంధాలు చూసే స్థితి లేదు ఏ తల్లి తండ్రి పెళ్లి కాకముందు కాపురాలు వెలిగించినవు పిల్లని కోడలుగా ఇష్టపడరు ఇంకా ఎవరిని చేసుకున్నా నువ్వే చేసుకోవాలి ఈ మగాళ్ళ సంగతి నీకు పూర్తిగా తెలియదు లివింగ్ టుగెదర్లకి అభ్యంతరాలు ఉండవు అదే పెళ్లి చేసుకుందాం అనేసరికి అమ్మ నాన్న సాంప్రదాయం అన్నీ గుర్తొస్తాయి ఈ కలిసి ఉండటాలు ఎన్నాళ్ళు మోజు తిరగానే నిన్ను ఎలా వదులుచుకుందామనే చూస్తారు మగాడు నూటికో కోటికో మంచివాడు ఉండొచ్చు నిన్ను నిజంగానే ప్రేమించిన వాడు దొరికితే అదృష్టవంతురాలువే ఈ గౌతమిని ఇష్టపడ్డావు కనుక అతనితో పెళ్ళి ప్రస్తావన తీసుకునరా ఏమంటాడో విని గ్రహించుకో ఇంకా ఆలస్యం చేయకు సావిత్రి హితవు చెప్పింది వాళ్ళిద్దరి మాటల్లో కొంత నిజం ఉందన్నది మొదటిసారి గుర్తించింది చిత్ర తన తండ్రి తల్లి తండ్రి వెళ్ళిపోయాక ఇంటికి వచ్చిన గౌతంతో అమ్మా నాన్న దుమ్ము దులిపి వెళ్ళారు ఇలా ఇద్దరం ఉన్నందుకు నువ్వు వస్తే నీతో పెళ్ళి గురించి మాట్లాడాలనుకున్నారు నువ్వెందుకు రాలేదు అందుకే రాలా ఈ పెద్దవాళ్ళు ఎప్పుడు పెళ్ళి అనే మాట తప్ప మరొకటి మాట్లాడరు అప్పుడే పెళ్ళి ఇంకా పూర్తిగా సెటిల్ కాకుండా ఎన్ అర్థమైంది ఉద్యోగంలో చేరి ఇంకా పాతికేళ్ళన్నా నిండలేదు నాలుగు డబ్బులు వెనకేసుకోవాలి ఒక ఫ్లాటు ఒక కారు ఏమీ లేకుండా ఇప్పటి నుంచి పెళ్ళి ఏమిటి చాలా తేలికగా కొట్టి పారేశాడు చిత్రమొహం కాస్త చిన్నపోయింది పోనీ ఇప్పుడు కాదు ఇంకో రెండు అవి చేసుకుందాం మనం అని అనకూడదా మీ వాళ్ళకి చెప్పు కొన్నాళ్ళు అవి చేసుకుంటాం అన్న భరోసా ఇవ్వకూడదా గుప్పెడంత గుండె ఇంకా ముడుచుకుంది తల్లి తండ్రి చెప్పినట్టు లివింగ్ టుగెదర్ మీద చూపిన ఉత్సాహం పెళ్లి పేరు ఎత్తేసరికి తగ్గిపోతుంది ఆ మగాళ్ళకి చిత్ర మొహం ముడుచుకోవడం చూసి ఏ ఏటలా చూస్తున్నావు అమ్మాయి గారికి పెళ్లి మీదకి పోయిందా మనసు అమ్మా నాన్న చేసిన బ్రెయిన్ వాష్ పనిచేస్తున్నట్టుంది అని జోకింగ్ అన్నాడు అమ్మా నాన్న అన్నారని కాదు మన గురించి చుట్టూ ఏమనుకుంటున్నారో వింటే ఈ సెక్రటరీ గార్డు ఉన్నాడే వాడే మావయ్యకి అంతా చెప్పాడు సంసారులు ఉండే ఇళ్ళు ఇలాంటివి మేము సహించాం ఇంటి ఓనర్ చెప్పి ఖాళీ చేస్తాం అంటూ అట్ట ఓ ఆ రాస్కి వెళ్ళి పని అయింది ఉండు వాడి పని చెప్తాను అని ఆవేశం కలిగించాడు చాలే వాడితో గొడవపడితే మనకే నష్టం అమ్మ నాన్న గట్టిగా చెప్పారు ఆరు నెలల నుంచి కలిసి ఉన్నారు ఒకరంటే ఒకరికి అర్థమైంది ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నారు ఇంక ఆలస్యం వద్దు అన్నారు గౌతమ్ విసుగ్గా చూశాడు అబ్బా ఎంత చదివినా ఉద్యోగాలు చేసినా మీ ఆడవాళ్ళకి ఎప్పుడూ పెళ్లి గోలే పెళ్ళయితే తప్ప లైఫ్కి సెక్యూరిటీ లేదనుకునే సగటు ఆడదానికి నీకు తేడా ఉంది ఏడనిగా అన్నాడు చిత్ర మొహం ముడుచుకుంది ఇంకేమన్నా తెలియక సరేలే ఆలోచిద్దాం ఇప్పుడే అంటే కుదరదు పెళ్లికే ఉంది ఎప్పుడంటే అప్పుడే చేసుకోవచ్చు అని సర్ది చెప్తున్నట్టు అన్నాడు ఇక గౌతమ్ ఈ మధ్య మారాడని అనిపిస్తోంది చిత్రకి ఆ ప్రేమ మైకం ఉద్ధృతం తగ్గింది నిద్ర సరిపోక ఆఫీసులో పని సాగకపోవడంతో వీకెండ్స్ని పరిమితం చేసుకున్నారు శృంగారానికి ఆఫీసులో పని ఎక్కువై వంట చేయాలంటే బద్దకం అనిపిస్తోంది వంట చేయటం తన డ్యూటీ అన్నట్టు గౌతమ్ వైపు రాకుండా దర్జాగా పేపర్ పుస్తకం చదువుకుంటూ కూర్చోవడం చూస్తే చిత్రకు ఒళ్ళు మండుకొస్తోంది పైగా వంటకి వంకలు కట్టుకున్న పెళ్ళ మీద ఎగిరినట్టు బట్టల బట్టలు ఉతికినవి ఇస్త్రీవి స్త్రీవి లేకపోతే విసుక్కోవటం విని విని ఓ రోజు చిత్ర ఏ విటలా మొగుళ్ళ అథారిటీ చేస్తున్నావు నీ బట్టల్ని రెడీ చేయాలా ఈ స్త్రీ పెట్టి అక్కడ ఉంది చూసుకో అంది అరుస్తూ గౌతమ్ మొహం ముడుచుకుని విసురుగా ఇస్త్రీ చేసుకుని బట్టలు వేసుకుని టిఫిన్ తినకుండా వెళ్ళిపోయాడు రెండు రోజులు మాట్లాడకుండా అలిగిన అతన్ని మళ్ళీ చిత్ర ప్రసన్నం చేసుకోవాల్సి వచ్చింది ఇంకో రోజు సాయంత్రం ఆఫీస్ నుంచి వస్తూనే తలనొప్పితో పడుకుంది వంట చేయలేదు గౌతమ్ వస్తూనే ఆకలి అంటూ వచ్చాడు ఎనిమిది గంటలకి చిత్ర చిరాగ్గా వంట చేయలేదు నాకు బాగాలేదు నువ్వు చేయి కుక్కర్ పడేసి ఫ్రిడ్జ్లో నిన్న కూర పచ్చడి ఉన్నాయి వేడి చేయంది నాకు ఆకలి వేస్తుంది ఇప్పుడు నేను చేయాలా చాలా చిరాగ్గా మొహం పెట్టి ఏదో హోటల్కి పోయి తి తింటా వంట నా వల్ల కాదు అంటూ విసురుగా వెళ్ళిపోయాడు చిత్ర మనసు చివుక్కుమంది తనేం తింటుంది అని కూడా అడగకుండా తనను రమ్మనకుండా అలా ఒంటరిగా వెళ్ళిపోయాడని ఉక్రోషం వచ్చింది ఒక గంటన్నర తర్వాత చేతిలో దోశ పొట్లం పట్టుకుని వచ్చాడు ఇదిగో నీకోసం దోశ తెచ్చాను అన్నాడు చిత్ర చురచురా చూసింది తను అక్కడ శుభ్రంగా కావాల్సినవి తీరి పోనీ తన ఇంటికి తెచ్చుకుంటే ఇద్దరం కలిసి తినేవాళ్ళంగా ఆ మాట పైకి అనకుండా ఉండలేకపోయింది ఆకలి చల్లారిన గౌతమ్ తేలిగ్గా నవ్వేస్తూ దోశ చల్లారిపోతే బాగుండదని తినేసి నీకు తెచ్చాను దానికే ఇంత కోపం అన్నారు చిన్న తగవలు అలకలు ఎక్కువైపోయాయి ఒకరినొకరు ఆకర్షించుకోవాలి ఇంప్రెస్ చేయాలన్న ఆరాటం తగ్గిపోయింది పెళ్ళైన కొత్త జంట పాతబడి సంసారం సాగిస్తున్న దంపతుల్లా తయారైంది గౌతమ్ విసుక్కున్న కోపడ్డ కట్టుకున్న పెళ్ళమని అనుకుంటున్నాడు అనిపించింది అనిపించాడు చిత్రకి చిత్ర దెబ్బలాట పెట్టుకుని అలిగితే ఈమెడ అలకలు తెరచడానికి కట్టుకున్న బొగున్నా అనిపిస్తోంది గౌతమ్కి ఒకరిలో మరొకరికి లొసుగులు ఎక్కువ కనిపిస్తున్నాయి మైనస్ పాయింట్లు వీక్ పాయింట్లు బయటపడుతున్నాయి కానీ ఇద్దరికిద్దరు బయటపడకుండా ఇదేనా నీ ప్రేమ అని రెండో వారు నెపం వేసే అవకాశం ఇవ్వకుండా గుమ్మనంగా ఉన్నారు ఆ రోజు గౌతమ్ ఆఫీస్కి అతని తండ్రికి హార్ట్అటాక్ వచ్చిందని ఫోన్ రాగానే బయలుదేరి వెళ్ళాడు ఈరోజు తీరిగ్గా వెనక్కి తిరిగి చూసుకుంటోంది చిత్ర ఇద్దరి సాహచర్యం ఆరంభమై ఏడాది దాటింది ఇంకా సాగదీయకుండా గౌతమ్ని ఖచ్చితంగా పెళ్లి గురించి అడగాలి తల్లి తండ్రి ఆదివారం ఫోన్లో అరగంట ఇదే విషయంపై ఒత్తిడి తెస్తున్నారు వాళ్ళు అడిగారనే కాక తనకి ఈ మధ్య గౌతమ్ వ్యవహారం తేల్చుకోవాలనిపిస్తోంది చిత్ర అతను రాగానే మాట్లాడాలని నిర్ణయించుకుంది ఇక గౌతమ్ రావటమే చిరాగ్గా వచ్చాడు ఎలా ఉంది మీ డాడీకి చిత్ర అతని చేతిలో షోల్డర్ బ్యాగ్ అందుకుంటూ అడిగింది హార్ట్ అటాక్ లేదు ఏమీ లేదు సేమ్ ఓల్డ్ స్టోరీ మన సంగతి తెలిసి తిట్టడానికి పిలిచారు నువ్వు అసలు మా నాన్నగారు అడ్రస్ మీ వాళ్ళకెందుకు చెప్పావు చిత్ర మీద ఎగిరాడు నేనేం అడ్రస్ ఇవ్వలేదు మీ నాన్నగారి పేరు ఎక్కడ పనిచేస్తారని క్యాజువల్గా అడిగితే పోనాలో మీ నాన్నగారి పనిచేసే కంపెనీ పేరు చెప్పాను ఇంకే ఆ కంపెనీలో టాప్ పొజిషన్లో ఉన్న ఆయన్ని పట్టుకోవడం ఏం కష్టం ఫోన్ చేసి మన సంగతి చెప్పి మీ అబ్బాయికి మా అమ్మాయికి పెళ్లి జరిపించాలి త్వరలో అన్నారట సోఫాలో కూర్చుని షూస్ లేచి విప్పుకుంటూ అన్నాడు పోని చేసేసుకుందామా ఇటు అటు అంతా గొడవ చేస్తున్నారు వెనక నుంచి అతను భుజాల చుట్టూ చేయి వేసి తల కాంచి తలకి తల అంచి గోముగా ఉంది గౌతమ్ చిరాగ్గా చేయి తీసేసి స్టూపెడ్ చేసుకోమంది నిన్ను కాదు అన్నాడు చిత్రమొహం కళ తప్పింది నువ్వేమన్నావు సూటిగా చూసి అడిగింది గౌతమ్ చూపు తప్పించాడు ఏమంటాను నా మాట అసలు వాళ్ళు వినిపించుకుంటేనా వాళ్ళు ఖచ్చితంగా చెప్పేశారు పెళ్ళి కాకుండా కాపురాలు చేసే పిల్లని చచ్చిన కోడలుగా అంగీకరించమన్నారు పెళ్ళికి చూడాల్సింది నచ్చాల్సింది అందాలు ఒకటే కాదు అబ్బాయిలు అమ్మాయిలే కాదు సాంప్రదాయాలు అటు కుటుంబాలు చూడాలట పెళ్లి కాకుండా మగపిల్లలతో కాపురం వెలగబెట్టే అమ్మాయి పెళ్లి తర్వాత సవ్యంగా కాపురం చేయదంట చిత్రం నల్లబడిన మొహంతో కింది పెదివి కొరుకుతూ మరి నువ్వు చెప్పలేదా మనం ప్రేమించుకుంటున్నావని పెళ్లి చేసుకుంటున్నావని నేను చెప్పకముందే వాళ్ళకి తెలిసిందిగా ఆ అమ్మాయిని నిజంగా నువ్వు ఇష్టపడితే ముందే చెప్పాల్సింది ఆ అమ్మాయిల ఆ అమ్మాయి ఇలా నీతో కాపురం వెలిగించే ముందే నిన్ను పెళ్లి చేసుకోమని అడిగుంటే అలాంటి అమ్మాయిని కోడలుగా అంగీకరించడానికి మాకే అభ్యంతరం ఉండేది కాదు ఆడపిల్ల అంత తెగించి బరితెంపు తెగింపుగా పెళ్లి ప్రసక్తి లేకుండా నీతో ఏడాదిగా ఉందంటే ఆ అమ్మాయి క్యారెక్టర్ ఎలాంటిదో తెలుస్తోంది అలాంటి పిల్లన నువ్వు చేసుకునేది అని దులిపి పారేశారు చిత్రమొహం మరింత నల్లబడింది అలా అంటుంటే వింటూ ఊరుకున్నావు అన్నమాట ఉంది ఏం చేయను అసలు వాళ్ళు నాకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు వాళ్ళకి సాంప్రదాయం కుటుంబం ముఖ్యమట అలాంటి మంచి పిల్లని చూసి చూసి వాళ్ళు చూసి వచ్చారట మహారాష్ట్ర బ్రాహ్మణ అమ్మాయినే చేసుకోవాలన్నారు తల్లితండ్రికి కావాలంటే ఆ అమ్మాయిని చేసుకోవాలన్నారు అలా మాట గొప్పతే వాళ్ళకి నాకు సంబంధం ఉండదు ఆస్తి మొత్తం అనాథ శరణాలయానికి రాసి పారేస్తామని బెదిరించారు చిత్ర చిత్రంగా చూసింది ఆ బెదిరింపులకి లొంగిపోతావా ఆర్ ఆల్రెడీ లొంగిపోయావా గౌతమ్ మొహంలో హావభావాలు వెతుకుతూ అంది తాను తలదించుకున్నాడు గౌతమ్ చిత్ర మనం ఎంత ప్రేమించుకున్నా తల్లిదండ్రులు కాదని పెళ్లి చేసుకుంటే భవిష్యత్తులో సుఖంగా ఉండగలమా దేని ఒక్కడనే మా వాళ్ళకి మా అమ్మాయి ఎంత ఏడిచిందో అలా వాళ్ళని బాధ పెట్టి మనం హాయిగా ఉండగలవా అనిపిస్తోంది ఆలోచిస్తే చిత్రకి కోపం నసాడానికి అంటింది అవును పాపం తల్లి తండ్రి నీకే ఉన్నారు అయినా ఓ ఆడపిల్ల కోసం కోటి రూపాయలు ఆస్తి వదులుకుంటారా మీ మగవాళ్ళు ఆ మారాటి అమ్మాయి నాకంటే బాగున్నట్టుంది అంచేత నీకు తల్లి తండ్రి మీద భక్తి ఎక్కువైపోయింది పాపం వ్యంగ్యంగా అంది గౌతమ్ కళ్ళు వాల్చుకున్నాడు చిత్ర అతని మొహంలో భావాలు వెతుకుతూ రెండు నిమిషాలు చూసి అతను మాట్లాడకపోవడం చూసి గిరుకున తిరిగి బెడ్రూమ్లోకి వెళ్ళి అతని బట్టలు సామాన్లు సూట్ కేసులో షోల్డర్ బ్యాగ్లో పడేసి తీసుకొచ్చి వీధి తలుపు తీసి బయట పడేసి ఇంకా వెళ్ళచ్చు అన్నట్టు మండుతున్న కళ్ళతో నడువు మీద చేతులు పట్టుకుని ఉంది గౌతమ్ నల్లబడ్డ మొహంతో ఏదో చెప్పబోతే చేత్తో వారించింది ఇప్పటికే తన ప్రేమ ఎమోషన్స్ శక్తి డబ్బు అన్నీ చాలా ఖర్చు పెట్టేసింది ఇంకొక మాట కూడా మాట్లాడి తన ఎనర్జీ ఎమోషన్స్ ప్రేమని వృధాపరచదలుచుకోలేదు చిత్ర అదండి కథ ఏదేమైనా ఆ అమ్మాయి జరగాల్సిన అన్యాయం ఎలాగూ జరిగిపోయింది కానీ అతన్ని పెళ్లి చేసుకోవటం అని అంటే ఇక అతను ఒప్పుకునే పరిస్థితి ఏం కనపడట్లా ఎందుకంటే వాళ్ళ నాన్న అమ్మాయి ఏదేదో బెదిరించారని చెప్పని ఏవో మాటలు చెప్పేసి ఆ అమ్మాయిని వదిలించుకోవాలని చూస్తున్నాడు అది ఆమెకు అర్థమవుతోంది చూసారా చివరికి ఎన్ని మాటలు పడాల్సి వచ్చిందో ఆ అమ్మాయి ఇటు వాళ్ళ వాళ్ళ ఇంట్లో నుంచి పడింది వాళ్ళ అత్తగారు ఏంటంటే కాబోయే అత్తగారు అనుకునే ఆమె దగ్గర వాళ్ళ నుంచి కూడా పడింది చివరికి ఇతను కూడా అనుమానపడే అంత స్థితిలో జరిగింది ఇన్ని జరిగిన తర్వాత ఆమె వేసిన స్టెప్ మంచిదేనా పెళ్ళి కాకుండా కలిసి ఉండటం అనే స్టెప్పు ఇలాంటి ఎన్నో మంచి కథల్ని కామేశ్వరి గారు ఆడవాళ్ళ జీవితాల్లోకి తొంగి చూస్తూ రాస్తున్నారు వాళ్ళ కొంతమంది అయినా మారుతారు ఈమె కథల వల్ల ఎందుకంటే అలా జరిగిందంటే ఇట్లాంటివి ఎన్నో జరుగుతున్నాయి ఎంతోమంది ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు వాళ్ళ కథ అర్థమయ్యేటట్టు చెప్పడానికి ఆమె చేసే ప్రయత్నం నిజంగా చాలా గొప్పది థ్యాంక్ యూ అమ్మ మళ్ళొకసారి మీ కూడా మీ అందరికీ థ్యాంక్స్ నా కథలని ఇంత ఓపికగా వింటున్నందుకు నా స్వరాన్ని ఇంత ఓపిక్గా వింటున్నందుకు నన్ను భరిస్తున్నందుకు మీ అందరికీ థ్యాంక్స్